చంద్రబాబుపై ఆ వయసులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు హక్కు చంద్రబాబుకు లేదని మండిపడ్డారు ఆరు వయసులను అవమానపరిచేలా మాట్లాడిన చంద్రబాబు తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు భోగభాగ్యాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ తాలూకా పదవులు కార్లు తర్వాత ఈ రాజకీయ పదవులు ఇవన్నీ కలిపి వచ్చినాయంటే ఆర్యవయసులతో ప్రాద్బలంతో ఈయన తిరుగుతున్నటువంటి వెహికల్స్ కానీ ఈయన అనుభవిస్తున్నటువంటి ఆస్తు కానీ హెరిటేజ్ ఏదైతే ఉందో హెరిటేజ్ ప్రోడక్ట్లో వస్తున్నటువంటి పాలు కానీ పెరుగు కానీ బటర్ కానీ హెరిటేజ్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ప్రతి షాపులోని ఆర్యవయసులు అమ్మి మా తాలూకా కష్టముతోటి మేము అమ్మి ఆయనకి పేమెంట్ చేస్తుంటే మా డబ్బుతో బతికి మేము ఉంటే కానీ మే వైశ్యుడు అనేవాడు ఉంటే కానీ చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లేని బతుకు బతికినటువంటి లేనటువంటి వ్యక్తి ఈరోజు ఏ కమ్యూనిటీ దొరక్క అమలుకులైనటువంటి వైశ్యుల మీద ఈ విధమైనటువంటి అపనందలు లోపి మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఆర్య వైశ్యులందరికీ కూడా మరొకసారి క్షమాపణ చెప్పాలి